ఈరోజు రండి జీవజలములకు ఊట తల్లి అనే పేరుగల ఉపదేశంతో దేవుడి వాక్యమును అధ్యయనం చేద్దాం నేను మీతో ఒక్కసారి లారెన్స్ అనబడే వ్యక్తి గురించి ఒక కథను పంచుకున్నాను అతడు మరియు కొందరు అరేబియా ప్రజలు ప్యారిస్కు ఆహ్వానించబడ్డారు మీరు ఊహించినట్లుగా అరేబియా ఎడారిలో నివసించే వారికి నీరు అనేది చాలా అమూల్యమైన వనరు ఒక రోజు అరేబియా ప్రజలు ఒక హోటల్లో బస చేయిచుండగా వారు పీపా నుంచి నీరు బయటకు వచ్చే ఫౌసెట్ ను త్రిప్పగా నీళ్లు బయటకు చెమ్మెను వారు నీటి కొరత ఉన్న ప్రదేశానికి చెందిన వారు కనుక ఇది ఇంతకు ముందెన్నడూ వారు చూడని విషయం వారి ప్రయాణమందు ప్రతిదీ ముగించిన తర్వాత అరేబియా ప్రజలు ఆ రోజున బయలుదేరాల్సి వచ్చినప్పటికీ వారు ఎక్కడ కనబడలేదు చివరకు అతడు వారిని వెతుకుటకు వారి గదులకు వెళ్ళాడు వారు సింకు నుండి ఫౌసెట్ అనే నీటి గొట్టమును బయటకు లాగుటకు ప్రయత్నించడం అతడు చూశాను కాబట్టి అతడు వారిని మీరెందుకు ఫౌసెట్ ను లాగుటకు ప్రయత్నిస్తున్నారో అని అడిగాను వారు మేము ఈ ఫౌసెట్ తో అరేబియాకు తిరిగి వెళ్ళినట్లయితే అప్పుడు మేము నీటి గురించి ఏమాత్రం చింతించే అవసరం ఉండదు అందుకనే మేము దానిని మాతో పాటు తీసుకెళ్ళటకు ప్రయత్నిస్తున్నామని బదులిచ్చాను ప్రతి ఒక్కరూ కేవలం ఫౌసెట్ నీటి గొట్టము కలిగి ఉంటేనే నీరు రాగలదా నీటి యొక్క ఊట ఏమిటో వారికి తెలియనందున ఫౌసిట్ కలిగినంత వరకు నీరు బయటకు వస్తుందని వారు అపార్థం చేసుకున్నారు ఈనాటి టైటిల్ సూచిస్తున్నట్లుగా జీవజలము యొక్క ఊట మనకు అత్యంత ప్రాముఖ్యమైనది అయితే జీవజలముల యొక్క ఊట ఏమిటి మరియు అది మన ఆత్మిక జీవితమునకు ఎంత అమూల్యమైనది రండి మనం జీవజలమును పొందుకోవటం ఎంత ఈ రోజు రండి మనకు పరలోక తల్లి ఖచ్చితంగా ఎందుకు అవసరమో పరిశుద్ధ గ్రంథంలో అధ్యయనం చేద్దాం భూలోక విషయాలు పరలోక ముందున్న వాటికి ఒక ఛాయ మరియు మాదిరి వంటివని మనం నేర్చుకోలేదా ఈ భూమిపై జీవము ఉనికిలో ఉన్నటకు అత్యంత ఆవశ్యకమైన మూలకం ఏమిటి అది నీరు మన శరీరము రెండు శాతం లేదా ఒకటి శాతం నీటిని కూడా కోల్పోయినట్లయితే మనకు తీవ్రమైన దాహము కలుగును మన శరీరము డెబ్బై శాతంతో నీటితో తయారు చేయబడినప్పటికీ మన నీటిలో మనం ఒక్క శాతం నీటిని కోల్పోయినప్పటికీ భరించలేని దాహముగా భావిస్తాము మన మన శరీరంలో పన్నెండు శాతం నీటిని కోల్పోవలసినట్లయితే మనం చనిపోతాము మానవులమైన మనం నీరు లేకుండా మన దైనందిన కార్యకలాపాలను లేదా మన జీవితాన్ని కూడా మనం నిలబెట్టుకోలేము అంతేకాకుండా మనం నాగరికత యొక్క నాలుగు ప్రధాన మూలాలను గమనించినట్లయితే మానవాళికి నీరు ఎంత ముఖ్యమైనదో మనం స్పష్టంగా గ్రహించగలము నాగరికత యొక్క నాలుగు ప్రధాన మూలాలు ఏమిటో మీకు తెలుసా అది సింధు నది లోయ నాగరికత చైనా ఇల్లు నది నాగరికత మిస్ నాగరికత మరి ఈజిప్టు నాగరికత ఇవి నాగరికత యొక్క నాలుగు ప్రధాన అంశాలు ఈ నాగరికతలన్నీ ఎక్కడి నుండి ఉద్భవించాయి ఈ నాగరికతలన్నీ నదుల వద్ద అభివృద్ధి చెందాయి ఈజిప్టు నాగరికత నైలు నది వద్ద అభివృద్ధి చెందినది మరియు భారతీయ నాగరికత సింధు నది వద్ద అభివృద్ధి చెందిన ప్రతి ఒక్కరు పురాతన నాగరికతల గురించి మీ జ్ఞానాన్ని పరీక్షించటకు నేను ప్రయత్నించడం లేదు విషయమనగా మానవ నాగరికత అది ఒక నది లాంటి నీరు ఉండే ప్రదేశాల చుట్టూ మాత్రమే అభివృద్ధి చెందాయి మరియు నీరు ఒకదానికొకటి వేరు చేయలేనిదని స్పష్టంగా తెలుస్తుంది మానవ మరియు నీరు గురించి మరిమేమి గ్రహించగలమంటే నాగరికత యొక్క నాలుగు ప్రధాన మూలాలు నదుల తీరము ఏర్పడ్డాయి నిజము మన జీవితాలు మరియు నీరు ఒకదానికొకటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయని మనం గ్రహించవచ్చు అవి విడదీయలేనివని స్పష్టమగుచున్నది కదా ఇప్పుడు దయచేసి ఈ చిత్రాన్ని గమనించండి ఇది ఏ విధమైన చెట్టు మీకు తెలుసా ఇది రెండు వేల సంవత్సరముల పురాతన విత్తనం నుండి వికసించిన ఒక తాటి చెట్టు మీరు ఇజ్రాయెల్కు వెళ్ళినప్పుడు దాన్ని సంరక్షించటకు ఆ చెట్టు చుట్టూ వారు ఒక కంచెను ఏర్పాటు చేయడం మీరు చూడవచ్చు ఈ చెట్టు రెండు వేల సంవత్సరముల పురాతన విత్తనం నుండి మొలకెత్తినది ఇజ్రాయెల్ మసడలోని ఒక చారిత్రాత్మక కోటలో ఆహారం కొరకు ఒక నిల్వ గది ఉండేను ఆ నిల్వ గదికి సమీపాన పురావస్తు శాస్త్రవేత్తలు రెండు వేల సంవత్సరముల పురాతన కాలం నాటి విత్తనాలను కనుగొన్నారు రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా అది నిజానికి రెండు వేల సంవత్సరముల పురాతన కాలం నాటి విత్తనాలను నిర్ధారించబడేను అది ఒక చెట్టుగా మారటానికి ఆ విత్తనం ఎదుర్కొన్న విషయం ఏమై ఉండేను ఆ విత్తనం చివరకు నీటితో కలవటం వల్ల అది మొలిక్కి ఒక చెట్టుగా మారాను జీవిత ఉనికిలో ఉండటకు నీరు ఎంత అవసరమో ఇది ఖచ్చితంగా చూపించటం లేదా దీనిని పరిగణిస్తూ ఈనాటి ఉపదేశం యొక్క పేరు ఏమిటి తల్లి జీవజలము యొక్క ఊట అని దీని అర్థం రండి జీవజలము యొక్క ఊట గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం భౌతికమైన దృక్కోణం నుండి కూడా మనం నీరు లేకుండా జీవించ మరియు మనం ఒక్క శాతం లేదా రెండు శాతం నీటిని కోల్పోయినట్లయితే మనకు తీవ్రమైన దాహం కలుగును మనం పన్నెండు శాతం నీటిని కోల్పోవలసినట్లయితే అది మరణానికి దారితీయును అరణ్యంలో నీరు బంగారం కంటే అత్యంత అమూల్యమైనది ది ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అనే యానిమేషన్ ఈ విధంగా ఒక వరుస ఉన్నది అది ఇలా సలవిస్తుంది ఇసుక ఎడారిలో ఒక బంగారు సరస్సు నది ఒక తాజా చలని గాలి కంటే తక్కువ మరి ఒక గొర్రెల కాపరికి తప్పిపోయిన ఒక గొర్రె ధనవంతుడైన రాజు కంటే చాలా గొప్పది వీటన్నిటి ద్వారా జీవ ఉనికిలో ఉన్నటకు నీరు ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించవచ్చు రెండు వేల సంవత్సరముల పురాతన విత్తనం కూడా అది నీరు పొందుకున్నప్పుడు నిద్రాణముగా నిలిచిపోయింది కానీ అది ఒక్కసారి నీటితో కలవగానే తన అసలైన ఉద్దేశమును మరియు పనిని నిర్వర్తించడానికి దాని జీవం పునరుద్ధరించబడను విధంగా మన ఆత్మలు జీవజలమును పొందుకుంటేనే తప్ప ఆత్మికముగా మనం చనిపోయిన వారితో సమానము అయితే మనకు అలాంటి జీవజలం యొక్క అమూల్యమైన బహుమతిని ఎవరు అనుకరిస్తారు మనకు కావలసినప్పుడెల్లా మనం భౌతికమైన పొందగలం ఏమైనా ఈనాడు మనకు ఆత్మిక జీవజలాన్ని ఎవరు ఇస్తున్నారనే విషయంలోకి చూడవలసిన అవసరం ఉన్నది రండి ప్రకటన ఇరవై రెండవ అధ్యయం వచనం చూద్దాం ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు విను వాడును రమ్మో అని చెప్పవలను దప్పిగున వాడిని రానిమ్ము ఇది వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనో ఈ వచనం ప్రకారం మనకు అమూల్యమైన జీవజలాన్ని ఎవరు అనుకరిస్తారు అది ఆత్మ మరియు పెండ్లి మనకు జీవజలమునిచ్చే ఆత్మ మరియు పెళ్లి కుమార్తె గురించి మనం సరిగ్గా గ్రహించినట్లయితే ఏమవుతుంది ఆత్మ మరియు పెళ్లి కుమార్తె ఎవరో తెలియకుండా మనం జీవజలమును పొందుకోగలమా ఆమూసి ఎనిమిదవ అధ్యయనం ప్రకారం సర్వలోకము ఆత్మిక కరువును అనుభవిస్తున్నది అనేక ప్రజలు జీవజలము కొరకు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు వెదుకుచున్నారని మరియు వారు దానిని కనుగొనలేరని పరిశుద్ధ గంధం ప్రవచించినది అయితే వారెందుకు జీవజలమును పొందుకొనలేరు వారు దాన్ని కనుగొనలేకపోవటకు కారణం ఏమిటి ఎందుకనక వారికి ఆత్మ మరియు పెళ్లి కుమార్తె తెలియదు ఆత్మయు పెళ్లి యుమార్తె జీవజలమును పొందండి అని చెప్పారు ఆత్మ ఎవరు త్రిత్వం గురించిన అధ్యయనం ద్వారా తండ్రైన దేవుడు కుమారుడైన దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరేనని మనం నేర్చుకోలేదా తండ్రి కుమారుడు మరి పరిశుద్ధాత్మ ఒకే దేవుడని దాని అర్థం కాదా తండ్రి దేవుడు యహోవా కుమారుడైన దేవుడు ఏసుక్రీస్తు మరి పరిశుద్ధ ఆత్ముడైన దేవుడు క్రొత్త పేరు గారు భిన్నమైన శరీరాలు కావు కానీ వారంతా ఒకే దేవుడు కాబట్టి పైన ప్రస్తావించబడిన వచనంలో ఆత్మ తండ్రి దేవుడిని సూచిస్తుంది అయితే తండ్రి అయిన దేవుని యొక్క భార్య ఎవరు ఆమె తల్లిన దేవుడు మరి యొక్క మాటలలో తండ్రి అయిన దేవుడు మరియు తల్లైన దేవుడు దప్పిగున్న వాడిని రానిమ్ము ఈ చేయించు వారిని ఉచితముగా ఉచితంగా నిమ్ము అని సెలవిస్తున్నారని ఈ వచనం బోధిస్తున్నది ఈ వచనం ప్రకారం ఈ భూమిపై జీవిస్తుండగా మనం తప్పక వెదకి తండ్రైన దేవుడు మరియు తల్లి దేవుని వద్దకు వెళ్ళవలను రెండు వేల సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చినప్పుడు దేవుని ఎరగకుండా మనం జీవజలమును పొందుకోలేమని ఆయన స్పష్టంగా వివరించారు నాలుగు వద్యం పదో వచనం చూద్దాం నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పాను మరొక మాటల రెండు వేల సంవత్సరముల క్రితం ఒక స్త్రీతో సంభాషణ కలిగి ఉండేను జీవజలమును పొందడానికి మనకు జీవజలమును ఎవరు ఇచ్చుచున్నారు మనం ఇరుగవలను మొదటగా మనం ఎవరిని అడగలను తెలుసుకోవలెను రెండవది పొందుకున్న రెండు యుహాను వద్దకు ఏడవ వద్ద ముప్పై ఏడవ వచనం వెళ్దాం ఆ పండుగలను మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి దప్పిగునే నా ఇద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను నాయింది ఉంచి వాడేవాడు లేక చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలం నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఈ వచనంలో ఏ విధమైన ప్రజలు జీవజలం పొందుకోగలరు వాడేవాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును జ్ఞానమే స్వయంగా వ్యర్థమైనది మనం తప్పక విశ్వసించవలను ఏసు విశ్వాసముంచు వాడేవాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అంటూ మనల్ని మేలుకొల్పోయారు మనం ప్రకటన ఇరవై రెండవ అధ్యాయంలో ముందు నిర్ధారించినందున అనగా తండ్రి అయిన దేవుడు అయితే పెండ్లి కుమార్తె ఆమె మన తండ్రి యొక్క భార్య మనకు తల్లి అని మనం గ్రహించవచ్చు తండ్రి సమాధానం ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయంలో నిర్ధారించుకుందాం ప్రకటన ఇరవై అధ్యాయం తొమ్మిది వచ్చిన అంతటా కడపటి ఏడు తెగులతో నిండిన ఏడు పాత్రను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతులలో ఒకటి వచ్చి ఇటు రమ్ము పెళ్లి మారుతునగా గొర్రెపెళ్ళ యొక్క భార్య నీకు చూపేదని నాతో చెప్పి ఎవరు అది దేవుని యొక్క పురుష స్వరూపమైన మన తండ్రిని సూచిస్తుంది అయితే మన తండ్రి యొక్క భార్య కుమార్తె ఎవరు ఆమె మనకు తల్లి ఇటు రమ్ము పెళ్లికు మారుతునగా గొర్రె పెళ్ళ యొక్క భార్యను నీకు చూపేదని నాతో చెప్పి ఆత్మ విషణ ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి ఇరుషలేమును పరిశుద్ధపడనము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని ఎదురుని దిగువచ్చు నాకు చూపాను పెళ్లి కుమార్తె ఎవరు చూపించదనని దూత స్పష్టంగా చెప్పాను ఏమైనా దూత ఎరుషలేమును చూపించను ఈ వచనములో ముఖ్యమైన దేవుని చిత్తం కలిగి ఉన్నది రెండు గలతీలు నాలుగు అధ్యాయంలో వచనం చూద్దాం గలతీలు నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచనం అయితే పైనున్న ఎరుషలేము మరొక మాటలలో పరలోకం ముందు ఇరుషులేము స్వతంత్రముగా ఉన్నది ఆమె ఎవరు ఆమె మనకు తల్లి పరిశుద్ధ గ్రంథం మనకు ఖచ్చితమైన సమాధానం నిచ్చును అయితే పైనున్న ఇరుషులేము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి కాబట్టి జీవజలం నిచుచున్న ఆత్మ పెండ్లి కుమార్తెనగా నిజానికి తండ్రి అయిన దేవుడు మరియు ఇంకా ఎవరు తల్లైన దేవుడు వచ్చి జీవజలమును పుచ్చుకొనడని వారు తమ పిల్లలను పిలవటాన్ని మనం చూడవచ్చు మన శారీరక జీవితమును నిలబెట్టుకున్నటకు నీరు అత్యంత అవశ్యకమైనట్లుగాని మన ఆత్మిక జీవితం విషయంలో అలాగే ఉంటుంది ఆత్మిక లోకంలో కూడా మన జీవితమును నిలబెట్టుకున్నటకు జీవజలము ఖచ్చితంగా అవసరమై ఉన్నది పరలోకం మరియు భూమికి మధ్యన గల సంబంధం ఏమిటి ఈ భూమిపై గల విషయాలు పరలోకం అందున వాటికి ఒక ఛాయ మరియు మాదిరి వంటిది దీనివల్ల నుండి గల జీవజలం ఈ భూమిపై జలం వలనే అంతే ప్రాముఖ్యమని మనం గ్రహించవచ్చు మనకు జీవజలమును ఇవ్వగలిగే వారికు వచ్చి ఉన్నాము ఈ చివరి యుగంలో ఆశీర్వాదకరమైన ప్రజలనగా తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవుడిని వెదికి కనుగొనివారే వారే దేవుడు మరియు తల్లి దేవుడిని విశ్వసించువారు నిజంగా ధన్యులు ఎందుకనగా విశ్వాసముంచి వాడేవాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దేవుడు వాగ్దానం చేశారు ఇప్పుడు రెండు పాత నిబంధన యొక్క ప్రవక్తలు మన పరలోక తలి గురించి ఎలా సాక్ష్యం ఇచ్చారో మరియు ప్రవచించారో చూద్దాం జకర్య పద నాలుగు అధ్యాయం వద్దకు వెళ్దాం ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉన్నను అది ఇహోవాకు తెలియబడిన దినం పగలు కాదు రాత్రి కాదు ఆ సమయము కాలమున వెలుతురు కలుగును

నుండి నాలుగో అధ్యాయం ప్రకారం ఎవరు అయితే పైనున్న ఎరుశలేము స్వతంత్రముగా ఉన్నది ఆమె మనకు తల్లి అంతిమంగా మన తల్లి ఎవరు మనం తెలుసుకోవాలను పరిశుధ గంధమలను ఈ నిజం పట్ల మెలుకొల్పుచున్నది తల్లి ఎందు ఉంచి వారెవరు వారి కడుపులో నుండి జీవజల పారును మన పరలోక తల్లి జీవజలముకు ఊటై ఉన్నారు కాబట్టి తల్లి నుండి వచ్చే ఈ జీవజలము ఎంత శక్తివంతమైనది ఈ లోకంలో జీవిస్తుండగా మనం ముందు వినని అనేక సంగతులను ఎదుర్కొంటుంటాము మార్కెట్లో విభిన్నమైన రకాల ఫిల్టర్ చేసిన నీరు ఉన్నట్టుగా కనబడుచున్నది అవి ఎంత భిన్నముగా ఉంటాయో నేను పూర్తిగా గ్రహించలేదు కానీ కొందరు ప్రజలు నీటి కొరకు ఒక విధమైన ఫిల్టర్ చేసే ప్రక్రియను ఎంచుకుంటారు ఎందుకనగా అది మన పట్ల ఆరోగ్యకరమైన ప్రయోజనం కలిగి ఉన్నవి అయితే రెండు హెజ్కేలు నలభై ఏడు అధ్యాయులు జీవజలం మన ఎడలా ఏమి చేయగలదో చూద్దాం రెండు హేజ్కేలు నలభై ఏడవ అధ్యయం ఒకటో వచన వద్దకు వెళ్తాం అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను ఈ మందిరము దేవుని మందిరమును అనగా ఎరుషులేం మందిరమును సూచిస్తుంది మందిరము తూర్పు ముఖముగా ఉండేను నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబ్బికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీటమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టు తిప్పి తూర్పునుకుపోదారని బయట గుమ్మనుకు తోడుకుని వచ్చును నేను చూడగాచట గుమ్మపు కుడి పక్కను నీళ్ళు ఊపికి పారుచుండెను ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మురలు కొలిచి ఆ నీళ్ల గుండెను నడిపింపగా నీళ్లు చీలమన లోతుండెను ఆయన మరి వెయ్యి మురలు కొలిచి నీళ్ళగుండను నడిపింపగా నీళ్లు మోకాలు లోతుండెను ఇంకా ఆయన వెయ్యి మురళి కొలిచి నీళ్ల గుణను నడిపింపగా నీల ఆయన ఇంకొక నీళ్లు మిక్కిలు దాట దాటవీలు లేకుండా ఇది వలస నది ఆయను ఆ మనుషుడు వెయ్యి మురులు కొలిచాడు తర్వాత మరి వెయ్యి కొలిచాను అతడు దూరంగా వెలుచున్న కొలది అంతలోతుగా ఆ జీవజలం మారెను ఇది సకల దేశాలు మరియు ప్రజలలోకి ప్రవహించే జీవజలం గురించిన ఒక దర్శనం ప్రారంభములు ఆ నీరు కేవలం చీలమణ లోతుండెను ఏమైనా మరి ఒక వెయ్యి మురల తర్వాత ఆ నీళ్లు మోకల లోతుండెను మరి యొక్క కొలిచినప్పుడు అది మొనలోతుండేను ఆ జీవజలము విస్తారంగా ఎదిగి ప్రతి చోట ప్రవహించాను మరి వెయ్యి మురలు కొలవగా అది దాటలేనంత నదిగా మారెను ప్రారంభములు అది ఒక చిన్న నీటి బుగ్గగా కనబడేను కాని నీరు ప్రవహించడం కొనసాగినప్పుడు ఏమి జరిగిన ఆ నీరు ఇంకా చాలా లోతుగా ఎదిగిను మరి ఎవ్వరు దాటలేనంత నదిగా మారిపోయాను ప్రకటన ఇరవై రెండవలు ఈ నది జీవజల నదిగా వర్ణించబడను రెండు నాలుగు వచ్చినంతో కొనసాగిద్దాం ఆయన మరి వెయ్యి మురళు కొలిచి నీళ్ళ గుండను నడిపింపగా నడిపిగా నీళ్లు మోకాలు లోతుండేను ఇంకా ఆయన వెయ్యి మురళులు కొలిచి నీళ్ళ గుండ నడిపింపగా ఆయన నేను దాటలేనంత నది కనబడను వీలు లేకుండా ఇదవలసినంత నీరు గల నది ఆయన అప్పుడు ఆయన నరపుత్రుడా నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకొని వచ్చును నేను తిరిగి రాక నది తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడేను అప్పుడు ఆయన నా తిట్ల నేను ఈ నీళ్లు ఉప్పుకి ఉన్న ప్రదేశమునుకు పారి దిగి సముద్రంలో పడను అప్పుడు సముద్రపు నీళ్లు ఏ మంచి అగును విధము ఒడిగా పారు ఈ నది వచ్చు చోట నెల జలచరములవు ఏమి జరుగును ఈ నది వచ్చు చోట నెల జలచరములని బ్రతుకును ఒక్క క్షణం క్రితం నేను మీకు తాటి చెట్టును చూపించడం మీకు గుర్తున్నదా ఆ విత్తనం నీటితో కలవకుండా ఉన్నప్పుడు అది దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ఒక విత్తనంగా మాత్రమే నిలిచి ఉండేను ఏమైనా అది నీటిని త్రాకగానే ఆ విత్తనం లోపల ఉన్న జీవం ఉత్తేజితమై అది వికసించటం ప్రారంభమైనది ప్రతి ఒక్కరూ ఆత్మికంగా జీవజలం అదే విధంగా చేసి శక్తి కలిగి ఉన్నందున మనం తండ్రి మరియు తల్లి గురించి ప్రకటించటకు ఎలా సందేహించగలము రెండు తొమ్మిదవచంతో కొనసాగిద్దాం ఒడిగా పారు నది వచ్చుచోటన జలచరములని బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచినీళ్ళగును కనుక చేపలు బహు విస్తారము లగును ప్రకటన పదిహేడవ అధ్యాయం పదహైదు వచనం ప్రకారం సముద్రము మానవ సమాజమును సూచించడం లేదా సర్వలోకమును జీవం వద్దకు నడిపించుటకై జీవజలముకు ఊటైన తల్లి గురించి మనం ప్రజలకు తెలియచేయవలను మనం దేవుని చిత్తమును అందించినప్పుడు తల్లి విశ్వాసం ఉంచేలా కూడా మనం వారిని నడిపించవలెనా ఈ నది ఎక్కడికి అక్కడ సమస్తమును బ్రతుకును పదో వచనం మరియు దాని యొద్ ఎనిగేది పట్టణం మొదలుకొని ఎనిగ్ల ఈ పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయరు మహాసముద్రములను సకల జాతి చేపలను దానిందు బహు విస్తారముగా నుండును అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉబీ స్థలములను ఉప్పుగల వారై ఉండి బాగోకయుండను నది తీరమున ఇరు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునుకును వాటి ఆకులు ఔషధమునుకును వినియోగించును సోదర సోదరులారా లారా సమస్తము బ్రతికేలా చేయగల నీరు కేవలం జీవజలం మాత్రమే మనకు జీవజలముని ఇవ్వగలవారు కేవలం ఆత్మ కుమార్తె మాత్రమే మనకెవ్వరు జీవజలమును ఇవ్వలేరు ఏజ్ కేరు గ్రంథం యొక్క ఈ ఒక్క మనం ఏమి చేయలేక ఈ జీవజలం ఇంత శక్తివంతమైనదా అని ఆశ్చర్యపోతాము అంతేకాకుండా దేవుడు మనకు మరొక వచనాన్ని అనుగ్రహించారు అదే ప్రవచనం ప్రకటన ఇరవై రెండవ అధ్యాయంలో కూడా ఇవ్వబడేను ప్రవక్తైన ఏజికెలు యొక్క దర్శనం మరియు దర్శనం ఖచ్చితంగా ఒకేలా ఉన్నది ప్రకటన మరి స్ఫటికం వల్ల మెరుగు నటి జీవజలం నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట అద్భుత నాకు చూపేను జకరియ పద్నాలుగు అధ్యాయం ప్రకారం జీవజలము ఎక్కడి నుండి ప్రవహిస్తుంది ఇది జీవజలములు ఎరుసం నుండి పారి సగము తూర్పు సముద్రముకును సగం పడమటి సముద్రమునకు దిగును అని సెలవిస్తుంది జీవజలము దేవుని ఇది యొక్క ఊట అపోడైన యోహాను ప్రకటనలో చూపించిన దేవుని సింహాశ్రములకు సంబంధించి అది దీనిని సూచిస్తుంది రెండు ఇరిమియా అధ్యాయం పదిహేడవ వచనం వద్దకు వెళ్దాం ఆ కాలమున ఇహోవా యొక్క సింహాసనమని ఎరిశులేమునుకు పేరు తమ దుష్ట మనసులో పుట్టు మురుకొత్వ చొప్పు నడుచుకునక ఇహోవా నామమును బట్టి గుంపులుగా కూడి వచ్చేదారు ఆ దినములలో యుధ వంశస్థులను ఇజ్రాయేల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశము నుండి ప్రయాణమై మీ పితృలకు నేను స్వాస్థముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదరు ఈహోవ యొక్క సింహాశ్రమని లేదా దేవుని యొక్క సింహాశ్రమని ఎరుషులీమునుకు పేరు పెట్టేదురు అని వ్రాయబడిను రండి ప్రకటన ఇరవై రెండు వాద్యం వద్దకు తిరిగి వెళ్దాం ప్రకటన ఇరవై రెండు వాద్యం ఒకటో వచ్చినాం మరియు స్ఫటికం వలె మెరుగు జీవజలము నది దేవుని యొక్క గొర్రెల్ల యొక్క సింహాసనము ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించట ఆదుత నాకు చూపాను జీవజలము అక్కడి నుండి పారిన నిధి సెలవిస్తుంది తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒకరే అదే విధంగా గొర్రెల్ల యొక్క సింహాసనము దేవుని సింహాసనం మరియు ఇహో యొక్క సింహాసనము అంతా ఒకటే ఇక్కడ జీవజలము దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తుంది అనగా జీవజలము ఎరుశల్యము నుండి ప్రవహించునని అర్థం ఆ దినమున జీవజలములు ఎరుశల్యం నుండి ప్రవహించునని వర్ణన జకరియ పదనాలుగు అధ్యాయములు ఉపయోగించబడలేదా ఆ దృశ్యాలను వివరించుటకు భిన్నమైన పదాలు ఉపయోగించబడినప్పటికీ అవి ఒక్కటే మనం జత్త వచనాలను పోల్చినప్పుడు అవన్నీ ఒకే ప్రవచనాన్ని సూచిస్తున్నాయని మనం నిర్ధారించుకోలేమా అయితే జీవజలము యొక్క ఊట ఎవరు మరి వారు ఎరుశలేము మన తల్లి మనం ఈ నిజాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకోవచ్చు ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ నది యొక్క ఈవలను జీవూక్షను అది నెల నెలకు ఫలించు చూపెండు కాపులు కాయను ఇది పరిశుద్ధ గ్రంథంలో మరి దృశ్యం నుండి నేరుగా కాపీ చేయబడినట్లుగా కనబడటం లేదా ఈ హేజి కిలో నలభై ఏడవ అధ్యాయంలో మనం చూసిన దర్శనము అపోస్టుడు అయిన వ్యూహానికి ఇవ్వబడిన దర్శనం ద్వారా కూడా చూపించబడిను ఈ రెండు ప్రకరణలు ఒకే దర్శనము సూచిస్తున్నారని మనం గ్రహించవచ్చు అది నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుట వినియోగించును మూడవ వచనం ఇక మీదట శాపగస్తమైనది దానిలో ఉండదు దేవుని యొక్క గొరప లేకు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనము చేయుచుందుడు ఆయన నామ వారి నండును రాత్రికి నిన్నడూ ఉండదు దీపకాంతేను సూర్యకాంతిను వారికి అక్కరలేదు దేవుడిన ప్రభు వారి మీద ప్రకాశించును వారు రాజ్యము చేయుదురు ఇక్కడ ప్రస్తావించబడిన వారు ఎవరు వారు నిర్దిష్టమైన ఫిల్టర్ చేయబడిన నీటిని త్రాగువారా వారు క్షారపు నీటి త్రాగువారా లేదు వారు జీవజలం త్రాగువారు పరలోకములు యుగ యుగాలుగా పాలించును పరలోక తల్లిని విశ్వసించు పరలోక పిల్లలు పరలోకమును యుగ యుగాలుగా పాలించే అర్హత ఆధిపత్య మరియు వాగ్దనములు పొందుకున్నారు ఆదుత ఇలాగు నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఈ మాటలను నమ్మకములను సత్యములునై ఉన్నవి దేవుడే స్వయంగా ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి కనుక అవి వ్రాయబడవలను అని చెప్పారు దేవుడు తాను చేపట్టే సమస్తము ఖచ్చితంగా నెరవేర్బడునని మరియు తన మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవని ఆమోదించారు ప్రతి ఒక్కరూ దృఢమైన విశ్వాసంతో సత్యం ముందు నిలిచుండదరని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను రండి అనేక మంచి ఫలాలు ఫలిస్తూ పరలోక తండ్రి మరియు తల్లికి మహిమ చెల్లించే శివును పిల్లలుగా ఉందా ఇంతటితో ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు